నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్. మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట చేగోడీలు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే ఈ ఈవినింగ్ స్నాక్ చేగోడీలు ఎలా చేయాలో మన ఇంట్లోనే సింపుల్గా ఈరోజు మన వీడియోలో షేర్ చేస్తున్నాను. తప్పకుండా పూర్తి వీడియో చూడండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, నేనైతే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేశాను. అందులో ఒక కప్పు ఫుల్గా వాటర్ అయితే వేశాను. సో నేనైతే ఇక్కడ కొలత ప్రకారంగా చూపిస్తున్నాను. ఒక కప్పు వాటర్ వేశాను, ఆ తర్వాత ఒక స్పూను సాల్ట్ వేశాను, ఒక స్పూను నువ్వులు వేశాను. సో నువ్వులు వేస్తే చాలా మంచిగా వస్తుంది కదా, క్రంచీ క్రంచీగా తగులుతూ. అలాగే ఒక స్పూను వామ వేశాను, ఒక స్పూను కారం వేస్తున్నాను, అలాగే ఒక్క పావు స్పూను పసుపు, ఒక టేబుల్ స్పూను నిండా కూడా ఆయిల్. ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే బటర్ వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మూత పెట్టేసి ఈ వాటర్ అంతా మరిగించుకోవాలన్నమాట. సో వాటర్ అంతా చక్కగా మరుగుతున్నాయి. ఒక్కసారి ఇలా కలిపేసి ఏ కప్పుతోటైతే మనం వాటర్ వేసామో అదే కప్పుతోటి నేను ఇక్కడ బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. సో ఒక్క కప్పు బియ్యం పిండికి ఒక కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. సో నేనైతే చేగోడీలు ఇక్కడ బియ్యం పిండితోటి చేస్తున్నాను. ఈ చేగోడీలు మనం మైదా పిండితో కూడా చేయొచ్చు, చాలా బాగుంటాయి. సో మైదా పిండి కాకుండా ఇలా బియ్యం పిండితో కూడా చేయొచ్చు అనేది షేర్ చేస్తున్నాను. చాలా బాగుంటాయి చేగోడీలు. సో చక్కగా ఈ వాటర్లో పిండి వేసాను కదండి, అదంతా వేసి ఒక్కసారి కలిపేసుకోవాలి, స్టవ్ ఆపేసేయాలి, మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేయాలన్నమాట. ఒక్క 5 నిమిషాలు వదిలేసిన తర్వాత ఒక ప్లేట్లోకి ఈ పిండంతా కూడా తీసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం మన చేతికి నీళ్లు అద్దుకుంటూ ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. వేడివేడిగా ఉంటుంది కాబట్టి మనం చెయ్యి జాగ్రత్తగా చూసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. మీకు నీళ్ళు ఒకవేళ అవసరం పడితే కొంచెం తడుపుకుంటూ చెయ్యి అలా మెత్తగా ఇలా పిసుకోవాలి. పిండి అయితే ఇలా అన్నమాట మంచిగా సాఫ్ట్ డవ్ లాగా రావాలి, సాఫ్ట్గా రావాలి పిండి. ఎంత స్మూత్గా సాఫ్ట్గా వస్తే మన చేగొడీలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. చూసారా, ఇలా ప్రెస్ చేస్తే చక్కగా ముద్ద లోపలికి వెళ్ళిపోవాలి. ఇంకా చేతికి కూడా మంచిగా ఎక్కడ పిండి అంటుకోకూడదు అన్నమాట. ఇంకా పిండి అంతా మంచిగా ముద్దలాగా కలిపేసుకున్నాం కాబట్టి చిన్న చిన్నగా ఆ బాల్స్ లాగా తీసేసుకొని మిగతా పిండి కవర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆరిపోతే మంచిగా రావు కాబట్టి కొద్ది కొద్దిగా పిండి తీసేసుకొని ఇలా చేతుల సహాయంతో మనము ఒక పొడవుగా స్టిక్ లాగా చేయాలి. ఆ తర్వాత ఇలా అతికించుకోవాలి రౌండ్గా తిప్పుతూ. జస్ట్ చేగొడీలు మనకి తెలుసు కదండి మార్కెట్లో ఎలా వస్తాయి, అలా అన్నమాట రౌండ్ షేప్లో ఇలా స్టిక్ లాగా చేసిన తర్వాత ఇలా అతికించుకుంటే సరిపోతుంది. జస్ట్ చాలా సింపుల్. చిన్నపిల్లలు కూడా ఇలా చేయమంటే వాళ్ళు ఆటలాగా అనుకొని చక్కగా ఆడుతూ పాడుతూ కూడా ఇలా చేసేస్తారనమాట. చాలా సింపుల్ అన్నమాట ఈ చేగొడీలు చేయటము. చూసారా, సో మన ఇంట్లో మురుకులు చేసే అంటే జంతికలు చేసే గొట్టం ఉన్నా కూడా అందులో లావుగా ఉన్న బిల్ల తీసేసుకొని అందులో వేసుకొని కూడా ప్రెస్ చేసి చేయొచ్చు. సో ఇక్కడైతే సింపుల్గా చూపిస్తున్నాను చేగోడీలు. సో ఇలా చుట్టేసుకోవడమే అన్నమాట. జస్ట్ స్టిక్ లాగా చేసిన తర్వాత ఇలా రింగ్ లాగా చేయాలి. చూసారా, సో చాలా ఈజీ అన్నమాట, ఎంతో టైం పట్టదు. జస్ట్ ఒక 1/2 అవర్లో ఒక్క కప్పు పిండి బోలడని చకోడీలు చేసేసుకోవచ్చు అన్నమాట. చూసారా, జస్ట్ ఇలా తిప్పుకోవడమే అన్నమాట. చాలా ఈజీ అండ్ పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఎవరికైనా రాని వాళ్ళకు కూడా ఇలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట చెగోడీలు. సో అన్నీ కూడా ఇలా చెగోడీలు రౌండ్గా రింగులాగా తిప్పుకుంటూ ఉండాలి. జస్ట్ స్టిక్ లాగా హ్యాండ్ తోటి పామిన తర్వాత ఇట్లా రింగ్ చుట్టుకోవడం అన్నమాట. సో అన్నీ పర్ఫెక్ట్గా అయితే ఇలా చేసేసాను, ప్లేట్ అయితే ఫుల్గా అయిపోయింది. ఎంతో సింపుల్గా ఆడుతూ పాడుతూ పిల్లలతోటి కూడా చేయిస్తూ మనం ఇలా చేగోడీలు అయితే తయారు చేసేసుకోవచ్చు. ఒక్క కప్పు పిండితోటి బోలడని చెకోడీలు అయితే రెడీ అయిపోయాయి. చూసారా, సో ఇప్పుడు ఇవన్నీ కూడా డీప్ ఫ్రై చేయాలి కాబట్టి నేనైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసాను. అది కాస్త వేడైన తర్వాత మనము మంట మీడియం ఫ్లేమ్లో తిప్పుకోవాలి. హై ఫ్లేమ్లో వేడి చేసిన తర్వాత మంట వచ్చేసి మీడియం ఫ్లేమ్కి తిప్పుకున్న తర్వాతనే ఈ చేగోడీలన్నీ కొద్ది కొద్దిగా యాడ్ చేయాలి నూనెలో. ఎక్కువసారి ఒకేసారి వేయకూడదు. ఒకేసారి వేస్తే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అవి పేలే ఛాన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పడుతూ కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ వీటిని వేయించుకోవాలి.
వేసిన వెంటనే కూడా మనం కదపకూడదు అనమాట. కొంచెం ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాతనే వీటిని ఇలా గరిట తీసుకొని కదపాలి, ఎందుకంటే విచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది బియ్యం పిండి కాబట్టి, అదే మైదా పిండి అయితే అంత తొందరగా విచ్చుకోవు. ఇది బియ్యం పిండి కాబట్టి కొంచెం మనం వెంబడే గరిట పెట్టామనుకోండి విచ్చుకుంటాయి. అలా జాగ్రత్త పడుతూ వేసిన వెంటనే తిప్పుకోకుండా ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత తిప్పుకోవాలన్నమాట. ఈ చేగుడీలను మంచిగా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఇంకా ఇలా తీసేసుకుంటూ ఇంకో సెకండ్ టైం కూడా అన్నీ వేసేసి ఇవన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించేసి చక్కగా ప్లేట్లోకి తీసేసుకోవడమే అనమాట. సో క్రిస్పీ క్రంచీ ఎంతో టేస్టీ టేస్టీ ఉండే ఈ చేగోడీలు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే ఈ చేగోడీలు లోపల కూడా చాలా గుల్లగా వచ్చాయన్నమాట. సో చాలా బాగా వచ్చాయి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా లోపల ఎంత గుల్లగా ఉన్నాయో. సో సరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.